नमस्कार जगना आरोग्य सुरक्ष निजें चला अद्भुत कार्यक्रम देश राी गोप आलोचना जगन आरोग्य सुरक्ष प्रति वेलफेर स्कीम अनौंस एन कौन चूंता एन कर्वा को मेस्टर को तपूर मल्ल एन चेयर प्रयत्न चस्ता का जगनमोहन रेडी गार तुम पादयात्रा प्रति मनि कषा विना चूसा वाट दूर चेयट कोसमु भरोसा इच्छी प्रजा आशीस तो तिगले मुख्यमंत्री का आंध्र प्रदेश की मुख्यमंत्री अ जगनमोहन रेड्डी अने मुख्यमंत्री का प्रमाण से रोज नीचे ये रोज वरकू प्रजल की प्रति वग्दा दादापू तौब एन पर्सेंट पूर्ति चेसा नायक देश में उसे अभी जगनमोहन रेड्डी गार गर्व चपेदी चेयटमेवे चपनी अनेक दी बटे अर्थंस जगनमोहन रेड्डी गारु मनसुन्न नायकुडु तंड्रिलागे राष्ट्र प्रजलकु मंचि चेयालि वारि कुटुंब सभ्युलुगा उंटू वारिकि अभिवृद्धिकि सहकरिंचालि मन इंट्लो मन मनुषुलकु मनं एला अयिते विद्य गानि वैद्यं गानि समस्यलु दूरं चेयटंलो चूपिंचे चोरु गानि ई राष्ट्रंलो उन्न प्रति कुटुंबानि तन कुटुंब सभ्युलुगा भावించి చెయ్యాలి అన్న చిత్తశుద్ధి ఉన్న కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికైనా జబ్బు చేస్తే అప్పుల పాలైపోతున్నారన్న విషయాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పెద్ద పెద్ద ఆపరేషన్ అన్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగా చేయించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి దక్కింది తండ్రి రెండు అడుగులు ముందుకు వేస్తే కొడుకు నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రోజు ఆరోగ్యశ్రీలో 3300 ప్రొసీజర్స్ ని యాడ్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్కనున్న తెలంగాణ గాని తమిళనాడులో గాని కర్ణాటకలో గాని ఆ భాగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఎవరైనా కూడా వారికి అందుబాటులో ఉన్న రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో డిక్లేర్ చేసిన హాస్పిటల్స్ లో ఫ్రీగా కార్పొరేట్ వైద్యం చేసుకునే అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంతట్లో ఆగిపోలేదు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి కూడా రెండు పిహెచ్సిలు ఉండాలి అలాగే మున్సిపాలిటీకి అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఉండాలని నగరిలో 100 హాస్పిటల్ ఉన్నా రెండు అర్బన్ హెల్త్ క్లినిక్లు మనం ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటి అలాగే సత్రవాడలో ఒకటి అలాగే పుత్తూరులో సిహెచ్సి ఉంది అయినా రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు ఇవ్వడం జరిగింది అంతే కాకుండా ఈ రోజు మీరు చూసే పిహెచ్సిలన్నీ కూడా రెన్యువేట్ చేయడం జరిగింది మెడిసిన్స్ స్టాఫ్ ని ఎంత మంది ఉండారో అంత మందిని కూడా రిక్రూట్ చేయడం అనేది మనం గమనించాల్సిన విషయం అంతే కాకుండా ఈ రోజు మీరు చూస్తే 108 లు 104 లు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా ఇమిడియట్ గా అందుబాటులోకి తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం ఇవన్నీ చేయడమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కూడా కట్టడం జరుగుతుంది ప్రతి మెడికల్ కాలేజ్ కి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కడుతున్నారు దీని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇమిడియట్ గా దగ్గర ఉన్న ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లి వాళ్ళు క్యూర్ చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ కాలేజెస్ కట్టడం మనం అందరం కూడా గమనించాలి ఇంత పెద్ద ఎత్తున వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో ఇది మేజర్ రోల్ పోషిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష
మరి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండలంలో కూడా స్టార్ట్ అయింది. ఈరోజు మనం నగరి మున్సిపాలిటీలో పుదపేటలో ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం. దీనికి ముందే 15 రోజులుగా వాలంటీర్లు అలాగే ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి పోయి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 7 రకాల పరీక్షలు చేశారు. అందులో 5 పరీక్షలు కంపల్సరీ, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, అలాగే యూరిన్, అలాగే గల్ల, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి కంపల్సరీగా టెస్ట్ చేస్తున్నారు. అది కాక ఎవరికైనా జబ్బు చేసిన వాళ్ళకి అడిషనల్ ఇంకో 2 టెస్టులు, మొత్తం 7 టెస్టులు చేయడం జరుగుతుంది. అందులో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని వదిలేసి ఆరోగ్యంగా లేని వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకున్న వాళ్ళకి టోకన్లు ఇచ్చి ఈరోజు పెట్టినట్టుగా వారి సచివాలయ పరిధిలో వాళ్ళకి క్యాంపులు పెట్టి ఆ క్యాంపుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తారు. ఈ టోకన్లు తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించుకుంటే మీకు ఒక కేస్ షీట్ ఇస్తారు. ఈరోజు నుంచి ప్రభుత్వం మిమ్మల్ని మానిటరింగ్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ మీరు అప్పుల పాలు కాకుండా మీకు మెడిసిన్స్ అలాగే ఆరోగ్యశ్రీ కింద ఏ విధంగా ఆపరేషన్లు చేయించాలి, ఆపరేషన్లు అయిన వాళ్ళకి ఆరోగ్య ఆసరా ద్వారా ఎలా వీళ్ళకి ఆసరా అందించాలి అని అలా